యూపీఏ కంటే ఘోరం, అభివృద్ధిలో అధ్వానం, మత పిచ్చిలో ముందంజ, ఆర్థిక నిర్వహణలో దేశం పరిస్థితి దారుణం, బలహీన రాష్ట్రాలే కేంద్రం విధానం, సమాఖ్య వ్యవస్థలను దెబ్బతీస్తోంది, ఆకలి రాజ్యం దిశగా పయనిస్తున్న దేశం 2014లో యూపీఏపై నిందలు మోపి వ్యాఖ్యానాలు చేసి అధికారంలోకి వచ్చినాడు ఈయన. ఈయన ఏం చెప్పి నరికేనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, పావుల పనికి పెడతారు, బారాన జైలు వేసుకుంటారు, ఈ డైలాగులు కొట్టి వచ్చిండు. ఈ పాపం కాంగ్రెస్ వాడు పావుల పనికి పెట్టిండు, బారాన జైలు, వీడు రూపాయికి 99 పైసలు జైలు వేసుకుంటుండు, ఏకాన పెడుతుండు. ఆ ఏకాన కూడా ఏదో చూపించాలి కాబట్టి ఈ షాంపిల్. దుర్మార్గమైన నిర్ణయాలతో దేశం నాశనం అవుతున్నాడు. మోడీ ప్రభుత్వంపై సీఎం బాతాల పోసేట్టి ఆగ్రహం, శాసనసభ వేదికగా తీవ్ర విమర్శలు. దేశంలోని యువత మేధావులు ఆలోచించాలని ముఖ్యమంత్రి పిలుపట. తెలుగులోనే చెప్పినావా? గుజరాత్ వాళ్ళని ఆలోచించమని. ఇక విషయం ఏంటంటే ఈ యూపీఏ కంటే ఘోరంగా ఉందట. యూపీఏ కంటే ఘోరంగా ఉంటే మన 4 రాష్ట్రాలలో మళ్ళీ ఎందుకు గెలిపించరు? వాళ్ళన్న తెలివి తక్కువ ఉండాలి. 80,000 పుస్తకాలు చదివి వాళ్ళు చదవలే కదా. నీ కాక తెలియదు వాళ్ళకు, వాళ్ళకు ఇంత తెలియదు కదా.